దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలమున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనముల నుండి ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనము చూసినట్లయితే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు రిబ్కా వీరిద్దరి పేర్లు వినగానే ప్రతి వివాహములోనూ వీళ్ళిద్దరి పేర్లు మనకి వినపడుతూ ఉంటాయి. వీరిద్దరి గురించి మనము చెప్పుకుంటూ ఉంటాం. అయితే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు వాగ్దాన కుమారుడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. ఇస్సాకు విత్తనము వేసి నూరంతల ప్రతిఫలము పొందెను. ఎందుకంటే విత్తనము వేసి నూరంతల ప్రతిఫలం పొందడం అంటే యెహోవా అతనికి తోడై ఉన్నందున అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు మనకి తోడై ఉండడం వల్ల ఇస్సాకు అభివృద్ధి పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. అయితే ఇస్సాకుకి ఒక కొదువు ఉంది, తనకి కుమారులు లేరు, తన గర్భఫలము లేదు. ప్రియమైన వారలారా, అప్పుడు ఏం చేశాడు? వైద్యుడి దగ్గరికి వెళ్ళలా, మరి మంత్రసానుల దగ్గరికి వెళ్ళలా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళలా, తన జీవము కలిగిన దేవుడైనటువంటి యెహోవాను వేడుకొన్నాడు. చూడండి, మనం చూస్తే ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవుణ్ణి వేడుకున్నాడు. ఈ దినమున అనేక మందికి గర్భఫలం లేదు. ఏం చేస్తున్నారంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళిచ్చిన మరి అనేకమైన మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, అయినప్పటికీ ప్రతిఫలం అనేది లేదు. అయినప్పటికీ కూడా వారు ఏ విధంగానూ ఆశీర్వాదకరంగా మారట్లా. ఏం చేయాలి? ఇస్సాకు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. వెంటనే రిబ్కా గర్భవతి ఆయను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినాన అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గర్భఫలాలు లేనప్పుడు దేవుణ్ణి వెంబడించాలి, దేవుని దగ్గర వేడుకోవాలి. ప్రభువా నాకు గర్భఫలం ఈ ప్రభువా అని మనం వేడుకోవాలి. ప్రియమైన వారలారా, ఎవరైతే అలాగ వేడుకుంటారో వారికి శ్రేష్టమైన గర్భఫలము దేవుడు దయచేస్తాడు. అదేవిధముగా మరొక మాట చూస్తే, అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను, ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి. మరి ఇస్సాకు రిబ్కాకి పుట్టినటువంటి బిడ్డలు ఏశావు, యాకోబు. యాకోబు దేవునితో పెనుగులాడినవాడు. దేవునినే, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వనని యాకోబు దేవునితో పెనుగులాడాడు. అప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ప్రియమైన వారలారా, ఏమని ఆశీర్వదించాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పాడు. చూడండి, ఎవరైతే దేవుని యొక్క కృపతో జన్మిస్తారో వారి జీవితం అంతా ఆశీర్వాదాలే. ఒక ఫలవంతమైనటువంటి జీవితం, అర్థవంతమైన జీవితం దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే హన్న గర్భఫలము లేనప్పుడు ఎన్నో అవమానాలు పొందింది. అవమానాలు పొందినప్పటికీ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు సమూయేలు లాంటి శ్రేష్టమైన బాలుడు జన్మించాడు. ఇజ్రాయెల్కి ప్రవక్తగా సమూయేలు నియమించబడ్డాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇస్సాకు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, తనకు గర్భఫలము లేనప్పుడు యెహోవాని వేడుకొన్నాడు. దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. ఈ ఉదయకాలమున ఎవరికైతే గర్భఫలం లేదో, ఎవరైతే ఇంకా ఇతరితర ఇబ్బందులతో ఉన్నారో, వారందరూ కూడా ఎవరిని వేడుకోవాలంటే దేవుణ్ణి వేడుకోవాలి. దేవుణ్ణి వేడుకున్నప్పుడు వెంటనే మీకు దేవుడు సమాధానము దయచేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అటువంటి కృప దేవుడు మనందరికీ మీకును ప్రత్యేకముగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.